Hello and welcome to MVL Creations. Hair fall. ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా మారిందండి కొన్ని రోజుల నుంచి నాకు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎన్ని రకాల ఆయిల్స్ వాడినా నాకు ప్రాబ్లం తగ్గలేదు సో మనం ఇంట్లో వాడే కిచెన్ ఐటమ్స్ ని ఆయిల్ లో మిక్స్ చేసుకుని వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు పర్సనల్ గా ఇది నా హెయిర్ ఫాల్ తగ్గించడమే కాకుండా నా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ తగ్గించింది అండ్ నా హెయిర్ లో చాలా షైన్ తెచ్చిందండి సో ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో అనే టిప్ ని నేను మీతో ఇవాల షేర్ చేసుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందు రోజు నానబెట్టుకున్న మెంతులు అర కప్పు ఉసిరికాయలు 2 గింజ వేరు చేసుకోవాలి కరివేపాకు కొంచెం 100% ప్యూర్ కొబ్బరి నూనె నేను పారాచూట్ ఆయిల్ వాడుతున్నాను ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియెంట్స్ ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం నీళ్లు కావాలంటే యాడ్ చేసుకుని మనం మంచి పేస్ట్ లాగా దీని తయారు చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ ఇలా తయారవుతుంది ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక మందపాటి పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి నేను ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను మీరు గ్యాస్ స్టవ్ వాడినప్పుడు లో ఫ్లేమ్ లో ఈ ఆయిల్ తయారు చేయాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె వేయాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్చర్ ఇందులోకి యాడ్ చేసి ఇది ఆయిల్ లో బాగా కలిసేదాకా కలపాలి మనం ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకు ఆయిల్ లో బాగా కలిసిపోతుందండి ఇది కలిసిపోయిన తర్వాత మనం దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు చూస్తున్నాము మనకి మిశ్రమం కలర్ మారుతూ ఉంది ఇది బాగా ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా లో ఫ్లేమ్ లో ఇలా బాయిల్ అవ్వనిస్తే ఇది మనకు రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ కొంచెం చల్లబడిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకుంటే ఆయిల్ ఇలా రెడీ అవుతుంది సో ఇలా రెడీ అయిన ఆయిల్ ని మనం ఎప్పుడైతే తలకి రాసుకుందాం అనుకుంటున్నామో కొంచెం వార్మ్ చేసి మనం ఇలా జుట్టుని పార్టిషన్ చేసి మొత్తం తలకి రాసుకోవాలి తర్వాత ఒక 15 నిమిషాల దాకా మనం బాగా మసాజ్ చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది మనం తల స్నానం చేసే గంట ముందు కానీ ముందు రోజు రాత్రి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే తల స్నానం చేసినా మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ఆయిల్ రెగ్యులర్ గా తప్పకుండా వాడండి ఇంకా మంచి టిప్స్ హెయిర్ టిప్స్ బ్యూటీ టిప్స్ ఆ తర్వాత ట్రెడిషనల్ కుకింగ్ కోసం ఎంవిఎల్ క్రియేషన్స్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ